మరు ఏ ఊరి మహారాజా గారండి? రాజా సేతుపతి బహదూర్. సేతుపతి గారా, గొప్ప జమీందారు. పేరు భలే బాగుంది. మీ పేరేమిటబ్బాయి? నా పేరు వాబయ్య అండి, ముద్దుగా వాబలేస్ అంటారు. ధర్మపురి జమీందారు ధర్మారాయుడు గారిని ఎరగదవా? అయ్యో, ఎరగటం ఏమిటండి, మేము వారి పాలికాపులం. వారి అంగరక్షకుడు నాగమరాయుడు ఇటు వైపు వచ్చాడా? వచ్చారండి, వారు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. మీలెక్కడ? అదిగో చండాలుడు సేతుపతి రాజా వారిని రాణి వారిని చంపిన విషయం మీకు తెలిసిందేగా. ఇప్పుడు మళ్ళీ దాడి చేశాడు, యువరాజుని ఎత్తుకుపోయాడట. నిధిరాస్తిని చెప్పమని నన్ను నిర్బంధించాడు. నేను ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. సేతుపతి, ఇప్పుడు నేను వాడికి దొరకాలంటే, ఇప్పుడు నేను వాడికి దొరకాలంటే నాగమనాయుడు. ఆరండి, ఆరు ఎక్కడెందుకు ఉంటారండి? ఆరు దివాణంలో ఉంటారండి. దివాణంలో ఉంటే మేమెందుకు వస్తాం? వీరు లోపలికెళ్ళి వెతుకో. నాగమనాయుడు ఎక్కడ కనిపించట్లేదు. అలాగా ఎక్కడున్నాడో వీడి చేత నిజంగా ఎక్కిస్తాను. నాగమనాయుడు ఏమయ్యాడు? నాకు తెలియదు, ఆయన ఇక్కడికి రానేలేదు. తెలీదు, ఆయన ఏం చేయకండి. ఆయన ఏ పాపం జరిగాడు? నేను చెప్తాను, నేను చెప్తాను. ఆయన ఏం చెయ్యొద్దు. నాగమనాయుడు గారు వచ్చారు, భాగ్యం వచ్చి అప్పుడే వెళ్ళిపోయారు. ఎక్కడెళ్ళారో మాకు తెలియదు. అబద్ధాలు చెప్పడంలో భార్యాభర్తలకు ఎంత అన్యోన్యం. తనను హింసించినా నిజం చెప్పడం లేదు నీ మొగుడు. నిన్ను హింసిస్తే చెప్తాడేమో చూస్తా. నీ చూడ నిష్కారణంగా నా చేతిలో ఎందుకు చచ్చిపోతాను? నిజం చెప్పండి, నాగమనాయుడు ఎక్కడ? ఎక్కడ? నన్ను మోసగించిన వాళ్ళను ప్రాణాలతో వదలటం నాకు అలవాట్లేదు. దించక దించక. నాన్న, నాన్న, అమ్మా, ఏమిటి ఘోరం? ఎవరు చంపారు మిమ్మల్ని? ఎందుకు చంపారు? మీరు ఎవరికి ఏ అపకారం చేయలేదే, మీకెందుకు దిక్కుమాలిన చావు? మిమ్మల్ని బలి తీసుకున్నాడే ఆ ద్రోహిణి ప్రాణాలు తీకుంటే నేను మీకు పుట్టడంలో అర్థమే లేదు. ఆ సేతుపతి ఎక్కడున్నా సరే పగ తెచ్చుకుంటాను, వాడి ప్రాణం తీసి మీ రుణం తెచ్చుకుంటాను. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి.